నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న పుట్టినరోజు సందర్భంగా చీరాలలో విద్యార్థులకు ఆటల పోటీలు ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జి కర్ణం వెంకటేష్. చీరాలలో వీవర్స్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పోలీసు పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పిన బీసీ కమిషన్ సభ్యులు అవ్వారం ముసలయ్య. చీరాలలో జగనన్న క్రీడా సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ పోతుల సునీత. చీరాల పట్టణంలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి మదీనా సిల్క్స్ అధినేత ఎస్టీ బాబు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కనికిరిలో క్రిస్మస్ సందర్భంగా పాస్టర్లకు సన్మానం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పేరాల ఏఆర్ఎం హైస్కూల్, చీరాల కేజీఎం హైస్కూల్, చీరాల ఎన్ఆర్ఎన్ పీఎం హైస్కూల్లో ఆటల పోటీలను వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కర్ణం వెంకటేష్ ప్రారంభించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వివర్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ అధ్యకులు, బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య తెలిపారు. గత 15 సంవత్సరాలుగా పాలిటెక్నిక్, ఎంసెట్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తూ ఎందరో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కల్పించిన తమ సంస్థ ఉద్యోగాల పోటీ పరీక్షలకు కూడా పేద విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. చీరాలలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ సౌజన్యంతో చీరాలకు చెందిన ఎన్ఎన్సీ అకాడమీ సహకారంతో 45 రోజుల పాటు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు శిక్షణ ఇస్తారని తెలిపారు. స్టడీ మెటీరియల్ కూడా పూర్తిగా ఉచితంగా అందజేస్తామన్నారు. ముస్లిం, క్రిస్టియన్, ఇతర మైనార్టీ అభ్యర్థులతో పాటు ఇతరులకు కూడా తమ సంస్థ ఉచిత కోచింగ్ ఇస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్ఎన్సీ అకాడమీ అధినేత ఎర్రాకుల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ రోజున నేను చాలా సంవత్సరాల నుంచి ఒక ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ 2007 నుంచి నిర్వహిస్తూ ఇప్పటికి 16 సంవత్సరాలు కంప్లీట్ చేసి అనేక విద్యకు సంబంధించినటువంటి, ఉద్యోగకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నడిపి ఎంతో చీరాల ప్రాంతమే కాదు బయట కూడా బడుగు బలహీన వర్గాల వారు, ముస్లిం మైనారిటీలు, లేదు అల్పసంఖ్యాక వర్గాల వారు, లేదు ఇతర కులాల్లో కూడా ఉన్నటువంటి పేదలందరూ కూడా సహాయం చేసి ఎంతో విద్యార్థులు చేసి ఉద్యోగాలు ఇప్పించడం, చదువు చెప్పడం జరిగింది. అలాంటి 16 సంవత్సరాలు పూర్తయి ఇప్పటికి 3000 మందిని నేను చక్కగా చదివించి ఒక టెక్నికల్ కోర్స్ అయినటువంటి ఇంజనీరింగ్ సబ్జెక్టులో చేర్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగంతోగా తీసుకురాగలిగారు. ఎంతోమంది పేదలు ప్రయోజకలిగారు. ఈ సంవత్సరం నేను మళ్ళా నెక్స్ట్ ఇయర్ 2023 వచ్చిన తర్వాత మొదలు పెట్టాల్సినటువంటి కార్యక్రమంలో నేను మళ్ళా ముందుగానే దాదాపు ఒక 40 స్కూల్స్, ఒక 10 కాలేజెస్కి వెళ్ళి జూనియర్ ఇంటర్ వాళ్ళని అలానే 10th స్టార్ట్ చదివినటువంటి వాళ్ళని నేను అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరూ పేద విద్యార్థులందరినీ కూడా ముందుగానే ఈ జిల్లాలో దాదాపు 40 స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేషన్ వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th అండ్ ఇంటర్మీడియట్ అనే సబ్జెక్టు మీద వాళ్ళకి సలహా ఇచ్చి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరికీ కోచింగ్ ఇవ్వడం ద్వారా, హాస్టల్ ఇవ్వడం ద్వారా, భోజనం పెట్టడం ద్వారా, పుస్తకాలు ఇవ్వడం ద్వారా మంచి మంచి నిష్ణాతులైనటువంటి లెక్చర్స్గా చేసి పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ 100కి 100% తీసుకురాగలిగాయి. చాలా సాటిస్ఫై అయ్యా. నా స్టూడెంట్స్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కాలేజీలు చదువుతున్నారు. ఆ డిప్లొమా అయిన తర్వాత, బీటెక్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా సుదీర్ రాష్ట్రాలకు వెళ్ళారు. ఇప్పుడేమో అనేక మంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఫారిన్ కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడేంటంటే పేపర్లో ఇటీవల ఒక ఎస్ఐ కానిస్టేబుల్స్ పోస్టింగ్స్కి ప్రభుత్వం వారు ప్రకటన విడుదలైన తర్వాత నేను నా గ్రూపుల ద్వారా అందరికీ తెలియపరుస్తూ ఉంటాను. డైలీ మీరు ఇచ్చేటువంటి వార్తలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను 16 సంవత్సరాల నుంచి రోజు కొరడిగా 4-5 పేపర్లు చదివి అవన్నీ కూడా తెల్లారి ఎడ్యుకేషన్ వార్తగా పంపిస్తూ ఉండే అలవాటు ఉంది. నా మిత్రుడు మొన్న ఒకరోజు నా దగ్గరికి వచ్చి, శ్రీనివాసరావు గారు, బోయినవారిపాలెం, ఈయన ఎన్ఎన్సి అనేటువంటి అకాడమీ ఉంది ఇక్కడ మన
వాసవి మార్కెట్ ఎదురుగా వైసా బ్యాంక్ బ్యాక్ సైడ్ వచ్చి, సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది సార్, మీరు అప్లై చేయండి, ప్రభుత్వం తరఫున మీకు అవకాశం ఇస్తారు, మైనారిటీలకి, క్రిస్టియన్ మైనారిటీలకి తప్పనిసరిగా ప్రభుత్వం కనుక ఒక కోచింగ్ సెంటర్ ఇస్తుంది అని నన్ను అడ్వైజ్ చేశారు. నా దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు ఇంటర్ చదివారు, డిగ్రీ పూర్తయ్యారు, ఒక ఇంజనీరింగ్కి వెళ్ళకపోతే వాళ్ళందరికీ కూడా ఇది మంచి సదుపాయంగా ఉంటుంది, వాళ్ళందరూ ఫ్రీగా ఇక్కడ అందరు చదువుకొని ఇక్కడంతా కూడా పుస్తకాలు నిష్ణాతులను ఇచ్చేస్తూ వాళ్ళు దరిఫీదు పొందారు కాబట్టి తప్పనిసరి వస్తారన్న ఉద్దేశంతో నేను ఇది మొదలుపెట్టానండి. ఇవాళ మీ ద్వారా అయితేనే ఇది పబ్లిసిటీ జనానికి తెలుసుది, ఆ పబ్లిసిటీ ద్వారా తెలిస్తేనే ఎక్కువ మంది వస్తారు. ఎంతమంది వచ్చినా, 100 వచ్చినా, 200 మంది వచ్చినా, 300 మంది వచ్చినా, 400 మంది వచ్చినా ఖచ్చితంగా నేను వాళ్ళందరికీ ఈ సదుపాయాన్ని ఎక్స్టెండ్ చేసి వాళ్ళందరినీ ప్రయోజకం చేయిస్తాను. అందరూ కూడా పోలీస్ కానిస్టేబుల్స్లోను ఎస్ఐలో ఏంటంటే అన్ని ఈవెంట్స్లో గెలుస్తారు, కానీ గెలవలేకపోతూ ఉంది ఏంటంటే పేద ప్రజల్లో అనేటువంటి వాళ్ళంతా సరైనటువంటి కోచింగ్ లేక, విద్య లేక, పరీక్ష రిటర్న్ టెస్ట్లో ఫెయిల్ అవుతున్నారు. అట్ట నా దగ్గరికి 3 సార్లు రాసినటువంటి ఒక విద్యార్థి వచ్చాడు, సార్ నేను 3 సార్లు లాస్ట్ సార్ సార్ మా కోచింగ్ ఇవ్వండి సార్ అని. అందువల్ల ఈ మెరిట్ టెస్ట్ 2 ఉన్నాయి, ఆ 2 మెరిట్ టెస్ట్లో వాళ్ళని పాస్ చేయించగలిగితే డెఫినెట్గా వాళ్ళందరూ కూడా దేహదారుఢ్యం బ్రహ్మాండంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ రన్నింగ్లో ప్రాక్టీస్లో ఉన్నటువంటి వాళ్ళు గెలుస్తారు. ఒకడికి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పించారనుకోండి, వాళ్ళ లైఫ్ సెటిల్ అవుద్ది, ఒక ప్రయోజకుడు అవుతాడు. కనుక ఉన్నటువంటి పోస్టుల్లో చీరాల ప్రాంతంలో ఉన్నటువంటి వాడిని ఎస్ఐలుగా పోలీస్ కానిస్టేబుల్గా దిద్దటానికి, వాళ్ళకి తర్ఫీదు ఇవ్వటానికి ఇలా ఇక్కడ చీరాల్లో ఎలాంటి కోచింగ్ సెంటర్స్ లేవు. కనుక చూసిన తర్వాత ఒక భావపూర్వకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ కోసం బీసీ మైనార్టీ ముస్లింలకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉచిత ప్రాజెక్ట్ ఒకటి రిలీజ్ చేసింది. దానికి మన విశ్వ ఆర్గనైజేషన్కి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా చీరాల, బాపట్ల పరిసర ప్రాంతాల విద్యార్థిని, విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వారి యొక్క కళని నిజం చేయడానికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అత్యంత అనుభవజ్ఞమైన అధ్యాపకులచే నడపడుతున్న సంస్థ అయినటువంటి ఎన్ఎంసీ అకాడమీ వారి ద్వారా మీకు ఈ కోచింగ్ ఫ్రీగా ఇవ్వబడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలతో బయటకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చీరాల సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజీలో జగనన్న క్రీడా సంబరాల్లో ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హులైన అందరికీ అమ్మ ఒడి నుండి విద్యా దీవెన వరకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు. క్రీడల పట్ల మక్కువ చూపుతున్న విద్యార్థిని, విద్యార్థులకు మంచి సహాయ సహకారాన్ని అందిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా కింద 50 లక్షల రూపాయలు మన జిల్లాకు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ విద్యాసాగర్, ప్రిన్సిపాల్ పుష్పరాజ్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఆడుతున్నటువంటి పిల్లలందరూ కూడా మరి జగనన్న బర్త్డే సందర్భంగా ప్రతి జిల్లా కూడా స్పోర్ట్స్ సంబంధించి 50 లక్షల రూపాయలు కూడా కేటాయించి దాదాపు 4 రోజుల నుంచి జిల్లా స్థాయిలో ఈ స్పోర్ట్స్ అన్ని కూడా పెట్టి వాళ్ళు ఉన్న ప్రతిభనంతా కూడా బయటకు తీసి ఈరోజు స్టేట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళందరినీ కూడా తీయడం జరిగింది. విద్యార్థుల్ని వాళ్ళు ఏ స్పోర్ట్స్ అయితే ఆడుతున్నారు, కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, అన్ని వాటిలో కూడా ఈరోజు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్లో కూడా పిల్లలందరూ కూడా స్టేట్ లెవెల్లో ఈరోజు వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాకు కూడా 50 లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది జగనన్న బర్త్డే సందర్భంగా. మరి అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు, స్పోర్ట్స్ కార్యక్రమాలు అన్ని కాలేజీల్లో కూడా నిర్వహించడం జరిగింది. రేపు పెద్ద ఎత్తున విజయవాడలో కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఎవరెవరైతే ఈ 4 రోజులు అన్ని కాలేజీల్లో సెలెక్ట్ అయ్యి ఆడింటారో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరినీ కూడా మరి అక్కడ మరొకసారి ఫైనల్ కూడా ఆడించడం జరుగుతుంది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యార్థుల యొక్క ప్రతిభను కూడా గుర్తించి వాళ్ళని నింగారే భవిష్యత్తులో పై స్థాయిలకు కూడా పంపించాలనే ఒక మంచి ఉద్దేశంతోనే జిల్లా వ్యాప్తంగా కూడా 50 లక్షలు కేటాయించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చీరాల పట్టణంలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి మదీనా సిల్క్స్ అధినేత ఎస్టీ బాబు తన షాపు వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు శాంతి సందేశాన్ని అందించారన్నారు. ప్రపంచంలో ఏ మతమైనా శాంతిని ప్రబోధిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రిస్మస్ కేకులు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం 10 మంది పాస్టర్లకు సన్మానం చేశారు. 450 మంది మహిళలకు చీరలు, 15 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు, విద్యార్థులకు జిమ్ సామాన్లు అందజేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ తాహిరా, సయ్యద్ జావిద్ పాస్టర్ మరియు సింగ లక్ష్మణరావు, గరిక మోహన్ రావు, పి రాము పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పరిధిలోని 6 మండలాల పాస్టర్లు 300 మందికి ఏబీఎం గ్రౌండ్ నందు రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చిత్తల చెరువు సత్యనారాయణ రెడ్డి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే కొలమానికతోనే నేటి ప్రపంచం నడుస్తుంది అన్నారు. క్రీస్తు శాంతి సందేశం ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలన్నారు. అదేవిధంగా ఈ నెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన జగనన్న మెడికల్ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సభకు తాతపూడి ప్రతాప్ అధ్యక్షత వహించారు. కనిగిరి దుర్గం బాప్టిస్ట్ చర్చి సంఘ కాపరి ప్రభువు మనోహర్ దాస్ దేవుని సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో కటికల వెంకటరత్నం, ప్రజా హక్కుల వేదిక రాష్ట అధ్యకుడు మల్లికార్జునరావు, దళిత హక్కుల వేదిక జిల్లా అధ్యకులు గోనా దానయ్య, పాస్టర్లు యేసుదాసు, రూబెన్, యాకోబ్ నారయ్య ప్రసాద్, మాజీ ఎంపీటీసీ వీరంరెడ్డి బ్రహ్మారెడ్డి, తురకపల్లి సర్పంచి రవీంద్రారెడ్డి, వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అందరం అన్ని మాటలు మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాము. వారి బర్త్డే 21 నాడు నేను ఒక మెగా మెడికల్ క్యాంప్ని ఇక్కడ కనిగిరిలో కండక్ట్ చేస్తున్నాము. అది పవిత్ర కన్వెన్షన్లో దానికి దాదాపు 10 రకాలైన జబ్బులకి నిపుణులైన డాక్టర్లని తీసుకొస్తున్నాము. గుండె సంబంధించింది కానీ కాలేయానికి సంబంధించిన ఎల్ఎఫ్టీ టెస్ట్ అని చేస్తారు. అది మొత్తం రాష్ట్రంలో 2 మెషిన్లు మాత్రమే ఉన్నాయి. ఒక మెషిన్ మన దగ్గర వస్తూ ఉంది. అలాగే క్యాన్సర్కి సంబంధించిన బస్సు కూడా మనం తెప్పిస్తున్నాం. అక్కడికక్కడే క్యాన్సర్ సమస్య ఉన్న వాళ్ళకి టెస్ట్ చేసి వాళ్ళు మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది. అలాగే యూరాలజీ మన కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ మనకి, ఎందుకంటే మనది అంత ఫ్లోరిన్ వాటికి కిడ్నీ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కిడ్నీకి సంబంధించిన డాక్టర్ కూడా వస్తున్నారు. అలాగే ఈ ఫ్లోరిన్ వాటర్ తాగి కాళ్ళ నొప్పులు, ఎముకలు అరగటం ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా వస్తున్నారు. అలాగే గైనకాలజీ సమస్యలకి ఇలా 10 విభాగాల్లో డాక్టర్లు వస్తున్నారు. మీరందరూ దయచేసి మన పేదలు ఎవరైనా ఉంటే వారికి మీ ద్వారా తెలియపరిచి వాళ్ళని వచ్చి టెస్ట్ చేయించుకోమనండి. వారికి ఉచిత మందులు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. అలాగే భోజన సౌకర్యం కూడా కల్పించాను కాబట్టి అందరినీ అది సహాయక సహకారాలు సహాయం తీసుకొని వారు సంతోషంగా ఉండాలని మీ ద్వారా వారికి మెసేజ్ పంపమని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన ఆశ ఉంది కనిగిరి నియోజకవర్గంలో ప్రజలు ఆశీర్వదించి మీ అందరి పాస్టర్ల యొక్క దీవెనలు వారితో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలి, తన ఆకాంక్షని నెరవేర్చాలి, ప్రజల యొక్క కోరికని నెరవేర్చాలన్నటువంటి ఆకాంక్ష కూడా ఆయనకుంది. ఆ ఆకాంక్షని కూడా మీ పాస్టర్లందరూ కూడా దీవించాలని, అదేవిధంగా మీ పాస్టర్ల సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్లందరికీ కూడా ఈ రాష్ట్రంలో 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఆ పెన్షన్ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వారికి కొన్ని నిబంధనల మూలంగా ఆ పెన్షన్స్ రావడం లేదు. కానీ ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి మన రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గారు మీ సమస్యలను కూడా తీసుకొని వెళ్ళి ఆ సమస్య పరిష్కారాన్ని కూడా ఆయన కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. వారి పాస్టర్ల యొక్క సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ విధంగా ఈ పాస్టర్ల యొక్క సమస్యలని పరిష్కారాన్ని కూడా మన రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గారు ముఖ్యమంత్రి దృష్టిలోకి తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నా. ఆ విధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న పుట్టినరోజు సందర్భంగా చీరాలలో విద్యార్థులకు ఆటల పోటీలు ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. చీరాలలో వీవర్స్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పోలీసు పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పిన బీసీ కమిషన్ సభ్యులు అవ్వారం ముసలయ్య. చీరాలలో జగనన్న క్రీడా సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ పోతుల సునీత. చీరాల పట్టణంలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి మదీనా సిల్క్స్ అధినేత ఎస్టీ బాబు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కనిగిరిలో క్రిస్మస్ సందర్భంగా పాస్టర్లకు సన్మానం. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.